హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక విశేషమైన టెంపుల్ గురించి మీకు చెప్తాను ఏ శివాలయంలో అయినా శివలింగం చిన్నగా ఉండి భక్తులకు స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఈ భైరవేశ్వరుడి ఆలయంలోని శివలింగం మాత్రం ఏకంగా పద్దెనిమిది అడుగుల ఎత్తులో ఉండి రెండు భాగాలుగా దర్శించుకోవాల్సి ఉంటుంది కోరిన కోరికలు నెరవేర్చే భక్తవరదుడిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఇక్కడ ఎలా వెళ్సాడో మీకు తెలిసి ఇంకెందుకు ఆలస్యం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ గుడి చుట్టూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ పంట పొలాలు చూడ చక్కగా ఉంటాయి చుట్టూ నది దాని మధ్యలో ఉన్న కొండ కనిపిస్తుంది మోపూరు భైరవేశ్వరుని ఆలయం ఉమ్మడి కడప జిల్లా వేముల మండలంలోని మోపూరులో ఉండే ఈ క్షేత్రంలో ఈశ్వరుని అంశగా జన్మించిన భైరవేశ్వరుడు పద్దెనిమిది అడుగుల ఎత్తున్న శివలింగం రూపంలో కొలువై భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు రెండు అంతస్తుల్లో దర్శనమిచ్చే ఈ శివలింగాన్ని రెండు రకాలుగా పూజిస్తారు భక్తులు అడుగున ఉన్న కటిక భాగానికి అర్చనలు చేస్తే పై అంతస్తులోని శిరస్సు భాగానికి అభిషేకాలు నిర్వహిస్తారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన అంత పెద్ద శివలింగం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ స్థల పురాణం ఉంది ఫ్రెండ్స్ వినండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓసారి భస్మాసురుడు పరమశివుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడట దానికి స్వామి మెచ్చి సాక్షాత్కరించడంతో తాను ఎవరి తల మీద చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోయేలా వరాన్ని పొందాడట ఆ తరువాత తన వరాన్ని పరీక్షించే క్రమంలో శివుని తల మీద చేయి పెట్టేందుకు ప్రయత్నించడంతో పరమేశ్వరుడు మహావిష్ణువు సాయాన్ని కోరాడట అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చి భస్మాసురుణ్ణి ఆకర్షించి ఆ అసురుడు తనంతట తానే భస్మమయ్యేలా చేశాడట ఆ తర్వాత మోహిని పరమశివుడి అంశతో భైరవేశ్వరుడిగా జన్మించి ఇక్కడ స్వయంభుగా వెలిశాడని ఇక్కడి కథనం అలా వెలిసిన స్వామి పద్దెనిమిది అడుగుల్లో రెండు భాగాలుగా ఇవ్వడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది భైరవేశ్వరుడు రోజురోజుకి చాలా ఎత్తు పెరిగి పద్దెనిమిది అడుగులు వచ్చేయడంతో అతని సోదరి అయిన అక్క పుప్పూరమ్మ ఇంకా ఎత్తు పెరిగితే భక్తులు పూజించడం కష్టమవుతుందని చెబుతూ స్వామి తలపైన సున్నితంగా తట్టిందట దాంతో స్వామి ఆగ్రహించి తన సోదరిని ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోమ్మని చెప్పడంతో ఆమె కొండ దిగి దిగువకు వెళ్ళిపోతూ ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామికి తలపైన మాత్రమే అభిషేకం చేస్తారని పూజలు మాత్రం కటిక భాగానికి నిర్వహిస్తారని చెప్పిందట ఆ తరువాత స్వామి తన సోదరికి ఆలయాన్ని నిర్మించాడని ఇక్కడికి వచ్చే భక్తులు మొదట ఆమెను పూజించాకే తనను చూడాలనే నియమాన్ని పెట్టాడని అంటారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల డెబ్బై రెండులో నిర్మించినట్లుగా ఇక్కడున్న శిలాశాసనాల ద్వారా తెలుసుకోవాలి తర్వాత మరికొందరు రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారట ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే స్వామివారి చుట్టూ నాలుగు స్తంభాలైతే ఉంటాయి నాలుగు స్తంభాలను తాకేటట్లు స్వామివారు అంత పెరిగిపోయి ారు ఇప్పుడు కూడా మనం చూడొచ్చు జస్ట్ పేపర్ పట్టేంత గ్యాప్ ఉంటుంది భైరవేశ్వర స్వామికి వాహనం కుక్క స్వామి గుడి ముందు ఒక బొమ్మ అయితే ఉంటుంది ఈ ఆలయానికి చేరుకునే మెట్ల మార్గంలోనే భైరవేశ్వరుడి సోదరి అక్క పుప్పూరమ్మ మందిరం ఉంటుంది ఆమె దర్శనం తర్వాతనే భక్తులు స్వామిని పూజిస్తారు బలులు సమర్పించే వాళ్ళు మాత్రము మొదట స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్క పుప్పూరమ్మని దర్శించుకునే వాళ్ళు ఏటా పొంగళ్ళు పెట్టుకుని అక్కడే భోంచేసి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు రెండు అంతస్తుల్లో ఉన్న ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామి కటిక భాగాన్ని పూజించి ఆ తరువాత పై అంతస్తుకు వెళ్ళి శిరస్సు భాగానికి అభిషేకాలను నిర్వహిస్తారు స్వామి దర్శనం తర్వాత గర్భాలయం వెనుక వైపు ఉన్న పార్వతీదేవితో పాటు చన్నకేశవ స్వామి మహిషాశ్వరమర్దిని మర్దిని కార్తికేయుడు కాళీమాత తదితర విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ ఏటా కార్తీకంలో కార్తికేయుడికి నిర్వహించే కళ్యాణోత్సవం కన్నులు పండుగగా ఉంటుంది ఇక్కడ స్వామి తలపైన చేయి పెట్టి ఉన్న గుర్తు మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది మొబైల్లో స్పష్టంగా కనిపించకపోయినా డైరెక్ట్ గా చాలా చక్కగా కనిపిస్తుంది అది అక్క పుప్పూరమ్మ పెట్టిన చేయో తెలీదు సహజ సిద్ధంగా ఏర్పడిన గుర్తో తెలీదు కానీ గుర్తు మాత్రం చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది మనకి ఈ స్వామివారిని చూస్తూ ఉంటే మీకు ఒకటి గుర్తుస్తుందా యాగంటి బసవన్న కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాడు కదా సేమ్ అదే విధంగా ఈ స్వామివారు కూడా అప్పట్లో రోజు రోజుకి అలా పెరుగుతూ ఉండేవాడట ఎంత సుందరమైన దృశ్యం కదా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలా అని ఆలోచిస్తున్నారా మావూరు భైరవేశ్వరి ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు ఎర్రగుంట్ల లేదా కమలాపురం రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఆలయాన్ని చేరుకోవడం చాలా సులువు రోడ్డు మార్గంలో రావాలనుకునేవారు కడప నుంచి పులివెందులకు వచ్చి నల్లచెరువు పల్లె మీదుగా ఆలయానికి వెళ్ళవచ్చు నల్లచెరువు పల్లె నుంచి ఆలయం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లేదంటే ప్రొద్దుటూరు నుంచి అరవై కిలోమీటర్లు ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న శిలా ప్రతిమలు ఎంపీ ఏమిటో మీకు తెలుసా అసలు ఈ ప్రాంగణంలో సుమారు ముప్పై రెండు శిలా ప్రతిమలు కనిపిస్తాయి వీరకల్లుగా పిలిచే ఈ శిలా ప్రతిమలన్నీ యుద్ధంలో వీరమరణం పొందిన రాజులవి అలాగే భగవంతుడి కోసం ఆత్మార్పణ చేసుకున్న భక్తులవి అని చెబుతూ ఉంటారు ఈ ప్రాంగణంలోనే భస్మాసురుడి భస్మాన్ని కూడా చూడొచ్చు దాన్ని బూడిది గవి లేక విభూది గవి అని అంటారు ఈ శిలా ప్రతిమల్ని మీరు గమనించినట్లయితే ఎంతో ధైర్యంగా పౌరుషంగా తలెత్తుకుని జీవిస్తున్నాము అన్నట్లుగా అనిపిస్తుంది కదా చాలా చక్కగా చరిత్ర అర్థమయ్యే విధంగా చెక్కారు చూడండి క్రీస్తు శకం పన్నెండు వందల రెండులో నిర్మించినట్లు ఇక్కడ శిలా శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అప్పట్లో ఎంత స్పష్టంగా మన పూర్వీకులు మనకి అందించిన విధానానికి శిరస్సు వంచి నమస్కరించాల్సింది అంత అద్భుతమైన కట్టడాలు శిలాశాసనాలు ఎంత చక్కగా ఉంటాయండి ఇక్కడ చూస్తే ఒక గుర్రం పైన ఒక అమ్మాయి ధైర్యంగా యుద్ధాన్ని గెలిచిన వీర మహిళలాగా ఉంది కదా ఇక్కడ ఒక ఆవిడ దండం పెట్టినట్లు ఉంది ఇవన్నీ మనం చెప్పడం కాదండి కంటితో చూస్తే అసలు ఇమాజిన్లోకి లోకి వెళ్ళిపోతాము ఆ చెవులకి ఎంతెంత పెద్ద కమ్మలు వేసుకునే వాళ్ళు అప్పట్లో చూడండి ఎవరు వస్తారో రండి మేము ధైర్యంగా ఎదుర్కొంటాము అన్నట్లుగా అక్కడున్న ప్రతిమలు కనిపిస్తున్నాయి కదా నాకు చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మహావిష్ణువు కూడా ఉన్నారు చూడండి ఇది అక్క పూరమ్మ టెంపుల్ భైరవేశ్వరుని ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మొక్కుబడులు సమర్పించిన తర్వాత వంట చేసుకునే వసతి కూడా ఇక్కడ ఉంది ఎవరైనా వెళ్ళి హ్యాపీగా వంట చేసుకుని తినేసి రావచ్చు ఇంత కాలు మీరు కూడా వెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు పొందండి